ओम नमो भगवते वासुदेवाय। ओम ओम नमो नमो भगवते वासुदेवाय। ओम भगवते नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। तो చిత్రకేతు మహారాజు గురించి మనము చదువుకుంటున్నాం. 6వ స్కందంలో 16 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాము. సో చిత్రకేతు మహారాజు నారదుడు అంగీరదుడు చెప్పినటువంటి విధంగా ఆయన గొప్ప భక్తి యోగాన్ని ప్రదర్శించడం అనేటువంటిది జరిగింది. 7 రోజుల పాటు ఓన్లీ మంచినీళ్లతోటి మాత్రమే తీసుకుంటూ తపస్సుని చేశారు ఆయన. సో ఏదైతే నామాన్ని నారదుడు చిత్రకేతు మహారాజుకి అందించారో ఆ మంత్రాన్ని జపిస్తూ భగవంతుడి కోసం ధ్యానం చేయడం జరుగుతుంది. చాలా స్లోగా ఉంది, హరే కృష్ణ. అందరికి అలానే ఉందా మాతాజీ? చాలా స్లోగా ఉంది ప్రభు. కొంచెం బాగా స్లోగా ఇంట్రెస్ట్ ఉంది. అయింది నాకు ఈరోజు. బాగానే ఉంది. ఓకే, ఇప్పుడు మాతాజీ వినిపిస్తుందా? మాతాజీ వినిపిస్తుంది వినిపిస్తుంది ప్రభు. ప్రభుజీ. ఓకే ప్రభుజీ, క్లియర్ గా ఉంది. ఓకే, దయచేసి అందరూ మ్యూట్ చేయండి. ఓకే, చిత్రకేతు మహారాజు భగవంతుని దర్శనం చేసుకున్నారు, అనంత దేవుణ్ణి. సో అనంత దేవుణ్ణి దర్శనం చేసుకుని భగవంతుడితోటి మాట్లాడారు. భగవంతుడు కూడా అనంత దేవుడు కూడా ఆయనతో మాట్లాడటం అనేటువంటిది జరిగింది. సో ఆ తరువాత భగవంతుడు అంతర్హితుడయ్యారు. అంతర్హితుడైన తరువాత ఏం జరిగింది అనేటువంటిది ఈరోజు అధ్యాయం 18వ అధ్యాయం. సో ఈ అధ్యాయంలో చిత్రకేతువుని పార్వతీదేవి శపిస్తుంది. ఎందుకు శపించాల్సి వచ్చింది అనేటువంటిది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. యాక్చువల్గా చిత్రకేతు మహారాజు చేసినటువంటి గొప్ప తపస్సు వల్ల ఆయన భగవంతుని దర్శనం చేసుకోవడమే కాకుండా ఇంకొక భౌతికమైనటువంటి వరాన్ని కూడా పొందారు. విద్యాధర లోకానికి ఆయన అధిపతి అయ్యారు. చిత్రకేతు మహారాజు విద్యాధర లోకానికి అధిపతిగా అయ్యారు. అంటే ఇది జస్ట్ ఏదో బై ప్రోడక్ట్ లాగా. యాక్చువల్గా అయితే ఆయన చేసింది అలాంటి పదవిని పొందడం కోసం కాదు. గొప్ప రాజే, కానీ ఆయన చేసినటువంటి తపస్సు, ఆయన చేసినటువంటి ధ్యానం యొక్క లక్ష్యము అలా విద్యాధర లోకానికి అధిపతిని అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో చేయకపోయినా కానీ భగవంతుడు ఆయన విద్యాధర లోకానికి అధిపతి చేసేశారు. సో ఆ తర్వాత ఏం జరిగింది అనేటువంటిది ఈరోజు మనము చూద్దాం. అమృతమత చదువు. శ్రీ సుఖ ఉవాచ. శుకవాచ యతశ్చాంతర్హితో అనంతస్తస్త్యై. ఎతశ్చాంతర్హితో అనంతస్తై కృత్వా దిశే నమః. కృత్వా దిశే నమః. విద్యాధరశ్చిత్రకేతు. విద్యాధర చచారా గగనేచరః. గగనేచరః. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను అనంత దేవుడు ఏ దిక్కుగా అంతర్వితుడు అయ్యను ఆ దిక్కునకు నమస్కరించిన పెద్దప చిత్రకేతువు విద్యాధరపతిగా గగన మండలమున ప్రయాణింపజొచ్చును. కృష్ణజీ ఓకే ఓకే, ఇది కొంచెం స్టోరీలా ఉంటుందండి. చిత్రకేతు మహారాజు భగవంతుడి దర్శనం చేసుకున్న తర్వాత భగవంతుడు అంతర్హితుడైపోయారు. ఏ దిక్కు వైపుకైతే భగవంతుడు అంతర్హితుడైపోయారో ఆ దిక్కు వైపుకి నమస్కారం చేసిన తరువాత చిత్రకేతు మహారాజు తను విద్యాధర లోకానికి అధిపతి అయ్యాడు కాబట్టి విద్యాధర లోకంలో ఉన్నటువంటి విద్యాధర లోకం నుంచి ఆయన గగనతలం మీద విహరించడము అనేటువంటిది జరిగింది. సో ఆయన గగనతలం మీద
విహరిస్తూ ఉన్నారు. సో విహరిస్తూ ఉన్నప్పుడు ఆయన ఏం చూశారు, ఏం జరిగింది అనేటువంటిది నెక్స్ట్ మంగతాయర్ మత. సలక్ష్యం వర్ష సలక్ష్యం వర్ష లక్షణాం మంగతాయర్ మతజీ. ఎవరో చదువుతున్నారు ప్రభుజీ అని నేను ఆగాను. చదవండి మతజీ. లక్షం వర్ష లక్షణం అవ్యాహత ఫలేంద్రియ మహ్యాహత ఫలేంద్రియ స్తూయమానో మహాయోగీ. స్తూయమానో మహాయోగీ మునిభిః సిద్ధచారణై మునిభిః సిద్ధచారణైః కులాచలేంద్రద్రోణీషు కులాచలేంద్రద్రోణీషు నానాసంకల్పసిద్ధిషు నానాసంకల్పసిద్ధిషు రేమే విద్యాధరస్త్రీభిః రేమే విద్యాధరస్త్రీభిః గపయన్ హరిం ఈశ్వరం ఘాపయన్ హరిమీశ్వరం. ప్రభుపాదుల వారు భావము ఋషిముని గణము సిద్ధచారణ గణము నన్ను సన్నుతించుచుండగా మహాయోగి అయిన చిత్రకేతువు లక్షల కొలు సంవత్సరములు జీవితం అనుభవించాను. క్షీణింపనట్టు దేహబలముతోనూ ఇంద్రియములతోనూ అతడు నానాసిద్ధులకు నిలయమగు సుమేర పర్వత లోయల్లో పర్యటించాను. విద్యాధర లోక స్త్రీలను కూడి హరికీర్తనము చేయుచేతడు ఆ లోయలను విహరించాను. రావుమంటారు వారి భాష్యం విద్యాధర లోకమునకు చెందిన సౌందర్యవతుల స్త్రీలచే పరివృత్తుడై ఉన్నను చిత్రకేతు హరినామ సంకేతం మర్చిపోలేదని గమనించగలను. ఎటువంటి భౌతిక పరిస్థితి అతను కలుష్టం కానివాడు భగవంతుని యశోగారంలో నియుక్తుడైన వాడునైనా విసిక్త భక్తులు పరిపూర్ణులే అని తెలుసుకోవలసి ఉన్నట్లు పలు చోట్ల నిరూపితమైనది. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. ఓకే సో సో ఇక్కడ చిత్రకేతు మహారాజు గగనతలంలో విహరిస్తున్నారు. సో ఆయన విహరిస్తున్నటువంటి ప్రదేశం ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఆయన విహారం అనేటువంటిది అంటే నానా సిద్ధులకు నిలయమగు సుమేరు పర్వత లోయలో పర్యటిస్తున్నాడు. సో యాక్చువల్గా మనకి సుమేరు పర్వతం గురించి మనం చెప్పుకున్నప్పుడు సుమేరు పర్వతం దగ్గరలో మనకి ఇలావృత వర్షం గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఇలావృత వర్షం అంటే సుమేరు పర్వతంకి పక్కనే ఉన్నటువంటి సుమేరు పర్వతం కింద ఉన్నటువంటి ఒక ప్రదేశం. మొత్తం సుమేరు పర్వతం కింద ఉన్నటువంటి ప్రదేశం మొత్తాన్ని కూడా 7 విభాగాలుగా విభజించడం అనేటువంటి జరిగింది. ఒక్కొక్క విభాగాన్ని ఒక్కొక్క వర్షం అంటారు. అక్కడ ఇలావృత వర్షం అనేటువంటిది ఉంటుంది. మనకి చూస్తే ఇలావృత వర్షానికి అధినేత ఎవరు? శివుడు. శివుడు పార్వతి అక్కడే ఉంటారు. సో ఈయన విద్యాధర లోక స్త్రీలతో కూడి ఆయన విహరిస్తున్నారు. అంటే ఒక రాజు కొంతమంది స్త్రీలతోటి తన యొక్క పుష్పక విమానంలో కూర్చోపెట్టుకొని గగనతలంలో విహరిస్తూ ఉన్నారు. అయితే ఈయన చేస్తున్నటువంటి పని ఏమిటి? ఈయన ఏమైనా విహారయాత్రలు చేస్తున్నారా అని అంటే అట్లా కాదు. ఆయన ఆ స్త్రీలందరూ ఉన్నప్పటికీ ఆ స్త్రీలందరితో కలిసి ఆయన చేస్తున్నటువంటి పని ఏమిటి అని అంటే భగవంతుడి యొక్క కీర్తన చేస్తున్నారు. సో హరినామ కీర్తన చేసుకుంటూ ఆయన పర్వత లోయల్లో పర్యటించడం అనేటువంటిది జరిగింది. అయితే సుమేరు పర్వతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క లక్షణాలను కూడా మనం సుమేరు పర్వత ప్రజల సుమేరు పర్వతం ఇలావృత వర్షంలో ఉన్నటువంటి ప్రజల యొక్క లక్షణాలను కూడా మనము ఇంతకు ముందు ఇలావృత వర్షం గురించి చదివినప్పుడు తెలుసుకున్నాం. సో అక్కడ ఇలావృత వర్షంలో చాలా బలవంతులుగా ఉంటారు, చాలా అందవంతులుగా ఉంటారు, చాలా ఎక్కువ కాలం జీవిస్తారు. వాళ్ళు ఇలావృత వర్షంలో జీవించేటువంటి వ్యక్తులు యొక్క కొంచెం లక్షణాలను అక్కడ మనం తెలియచేసుకోవడం అనేటువంటిది జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ యొక్క జీవిత కాలంలో ఒకే ఒక్కసారి పిల్లలకు జన్మనిస్తారు. అది కూడా జీవిత అంత్య సమయం, అంత్య సమయానికి వచ్చే సమయానికి.
అంటే ఎప్పుడు పడితే అంటే మనలాగా ఎన్ని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అట్లా కాదు. సో లేదంటే ఎంతమందినైనా కనడం అనేటువంటిది కాదు, ఒకళ్ళకే జన్మనిస్తారు. ఒకే ఒకళ్ళకి జన్మనిస్తారు, అది కూడా జీవిత అంత్య సమయంలో జన్మనిస్తారు. ఒకసారి జన్మ ఇచ్చేసిన తర్వాత ఇంకా వాళ్ళ యొక్క జీవితం అది అయిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు జీవితాన్ని శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతుంది. అంటే వాళ్ళ యొక్క చైతన్యము అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి చైతన్యం. సో ఆ ఉత్తమమైనటువంటి చైతన్యంలో ఉన్నటువంటి ప్రజలు చాలా సిద్ధులని గడించి ఉంటారు. వాళ్ళకు ఉన్నటువంటి సిద్ధులు కూడా ఎక్కువే. సో అలాంటి ప్రదేశంలో ఇప్పుడు చిత్రకేతు మహారాజు విహారం చేస్తున్నారు ఆ లోయల్లో ఉండగా. సో అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. రాధారాణి మాతాజీ హరే కృష్ణ ఏకదా సా విమానేన విష్ణుధత్తేన భాస్వతాం, ఏకదా సా విమానేన విష్ణుదత్తేన భాస్వత ఇరిషం దదృశే గచ్చన్ పరీతం సిద్ధచారణై, గిరీశం దదృశే గచ్చన్ పరీతం సిద్ధచారణై, ఆలింగ్యాంకి కృతాం దేవీం బాహునా ముని సంసధి, ఆలింగ్యాకి కృతం దేవీం బహునా ముని సంసది, ఉవాచ దేవ్యా శృణ్వాంత్యా జహాసోచ్చైస్తదంతికే, ఉవాచ దేవ్యః శృణ్వంత్యా జహాసోచ్చైస్తదంతికే. ఒకనాడు అతడు విష్ణు భగవానుడు ఒసిగిన దేదివ్యమానమగు విమానం నందు గగనమండలమున చరించుచు సిద్ధచారణులతో పరివృత్తుడై ఉన్న శివుణ్ణి గాంచెను. మునిజనులు ఆసీనులై ఉన్న ఆ సభలో శివుడు తన అంకముపై కూర్చొని ఉన్న పార్వతీదేవిని ఆలింగనం చేసుకుని ఉండెను. అంతటా చిత్రకేతు బిగ్గరగా నవ్వుతూ పార్వతీదేవికి వినబడినట్టుగా ఇట్టు పలికెను. భాష్యం చదవటప్పుడు భాష్యం ఈ సందర్భంలో శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ ఇట్లు పలికరి, భక్తిం భూతిం హరిద్వద్వాంత స్వవిచ్ఛానుధానుభూతయే దేవేహ శాపేన రుత్రత్వం నిత్వాతం శాంతికే అయనత్. వీలైనంత తొందరగా చిత్రకేతువును వైకుంఠము లోకమును కొనిపోవలనని భగవానుడు కోరి ఉండెను. పార్వతీదేవి శాపం చే అతడు వృత్తాసురుడై మరుసటి జన్మలోనే భగవద్ధామమును చేరుట భగవంతుని ప్రణాళికే ఉండెని అని భావము. ఆ అసురుని రూపమున వర్తించుచున్న భక్తుణ్ణి భగవంతుడు కరుణతో భగవద్ధామమును చేర్చిన సంఘటనలు ఎన్నో కలవు. పార్వతీదేవిని శివుడు ఆలింగనం చేసుకునుట భార్యభర్తల సంబంధంలో సహజమైనది. దానిలో అసాధారణమైన విషయం ఏమీనూ లేదు. అయినను శివుణ్ణి ఆ స్థితిలో గాంచి చిత్రకేతు బిగ్గరగా నవ్వెను. అది అతడు చేయవలసిన పని కాదు. అందువల్ల అతడు శాపమునకు గురి అయి దాని చే భగవద్ధామునకు వెడలేను. హరే కృష్ణ. సో చిత్రకేతు మహారాజు యాక్చువల్గా గగనతలంలో విహరిస్తూ ఉన్నప్పుడు అక్కడ పార్వతీదేవి శివుడు ఇద్దరూ కూడా కూర్చుని ఉన్నారు. పార్వతీదేవి శివుడి యొక్క తొడ మీద కూర్చుని ఉండడం అనేటువంటిది జరిగింది. సో అక్కడ సిద్ధచారణులతోటి పరివృత్తమై ఉన్నారు, ఆయన ఒంటరిగా లేరు. సో పార్వతీదేవి శివుడు ఒంటరిగా లేరు. సో అక్కడ ఉన్నటువంటి సిద్ధచారణులు అంటే వాళ్ళందరికీ కూడా ఏవో ఉపదేశాలు చేస్తూ ఉన్నారు. అంటే ఒక గురువు శిష్యులందరినీ కూర్చోబెట్టుకుని మాట్లాడతారు కదా, సో అలా మాట్లాడుతూ ఉన్నారు శివుడు వాళ్ళందరితోటి. అదొక సభ. ఒక సభలో శివుడు పార్వతి శివుడి యొక్క తొడ మీద కూర్చుని ఉన్నారు పార్వతీదేవి ఆలింగనం చేసుకుని ఉన్నట్లు. సో ఇది చూసినటువంటి చిత్రకేతు మహారాజు గట్టిగా నవ్వాడు. సో యాక్చువల్గా అయితే నవ్వడం అనేటువంటిది పొరపాటే, కానీ ఆయన ఉద్దేశం వేరుగా ఉంది. ఆయన మీరు ఒకరికి బోధిస్తూ ఉన్నారు, బోధిస్తూ ఉన్నటువంటి సమయంలో వాళ్ళందరూ మీ చుట్టూతిని కూర్చొని ఉన్నప్పుడు మీరిద్దరూ అంత క్లోజ్గా ఉంటే మిగిలిన వాళ్ళకి ఎలాంటి ఉపదేశం వెళ్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఆయన నవ్వారు. కానీ భార్యాభర్తల సంబంధము అన్నప్పుడు భార్యాభర్తల సంబంధంలో భార్యాభర్తని ఆలింగనం చేసుకుని ఉండడం అనేటువంటిది సహజమైనటువంటి విషయమే కాబట్టి దాన్ని చూసి నవ్వాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటిది ఇంకొక తర్కం.
సో ఏది ఏమైనా ఇప్పుడు చిత్రకేతు మహారాజు చూసినటువంటి సంఘటనను చూసి ఆయన పార్వతీదేవిని శివుణ్ణి చూసి నవ్వడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత చిత్రకేతు ఏమన్నారో చూద్దాం. నవ్వుతూ శిరీష మాతాజీ చిత్రకేతురువాచ చిత్రకేతుర్వాచ ఏష లోక గురు సాక్షాత్ ఏష లోక గురు సాక్షాత్ ధర్మం వక్త శరీరిణాం ధర్మం వక్త శరీరిణాం ఆస్తే ముఖ్య సభా సఖాయాం సభాయాం ఆస్తే ముఖ్య సభాయాం వై మిథుని భూయ భార్యయా వై మిథుని భూయ భార్యయా. చిత్రకేతు పంచను లోకగురు వగు శివుడు ఎల్ల శరీరదారులతో పరమశ్రేష్ఠుడు ధర్మప్రబోధకుడు అయినను అతడు మునిజనులు ఆసీనులై ఉన్న సభలో పార్వతీదేవిని ఆలింగనము చేసుకుని ఉండుట ఎంతటి ఆశ్చర్యకరము. హరే కృష్ణ. చిత్రకేతు మహారాజు నవ్వుతూ అన్నటువంటి మాటలు ఇవి మామూలుగా అనలేదు. మామూలుగా అంటే వేరుగా ఉండేది, కానీ నవ్వుతూ మాట్లాడుతున్నారు. సో నవ్వుతూ మాట్లాడుతున్నటువంటి మాటల్లో అర్థం ఏమిటి అని అంటే, అందరికంటే ఉత్తమమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి శివుడు, అందరికంటే గురువు స్థానంలో ఉన్నటువంటి శివుడు, మునిశ్రేష్ఠులందరూ కూడా ధర్మ ప్రబోధకుడైనటువంటి ఈయన, మునిశ్రేష్ఠులకే ధర్మ ప్రబోధకుడు. అయితే ఆయన చుట్టూ అంతమంది మునిశ్రేష్ఠులందరూ కూర్చొని ఉన్నప్పుడు మరి భార్యని ఆలింగనం చేసుకుని కూర్చోవడం అనేటువంటిది ఆశ్చర్యంగా ఉంది అని ఆయన అన్నారు. నెక్స్ట్ హైమవతి మాతాజీ జటాధర జట జటాధరస్తీవ్రతప బ్రహ్మవాది సభాపతి జటాధర శ్రీ వ్రతప బ్రహ్మవాది సభాపతి అంగీకృత్య స్త్రియం చాస్తే గత హ్రీ ప్రాకృతో యథా అంగీకృత్య స్త్రియం చాస్తే గత స్త్రీ ప్రాకృతో యథా. జటాధారయగు శివుడు నిక్కముగా గొప్ప తపోనిష్ఠులు కలిగిన వాడు. బ్రహ్మవాదుల సభకు అతడు అధిపతి అయినను సాధు పురుషుల సన్నిధిలో అతడు భార్యను అంకముపై కూర్చుండబెట్టుకుని సిగ్గులేని సామాన్య మానవుని చందమున ఆమెను ఆలింగనం చేసుకుని ఉన్నాడు. భాష్యము పరమశివుని మహోన్నత స్థానమును చిత్రకేతు గుర్తించి ఉండెను. కనుకనే శివుడు సామాన్య మానవుల వలె వర్తించుట ఎంత ఆశ్చర్యకరమని అతడు పలికెను. శివుని మహోత్కృష్ట పదమును గుర్తించడను సాధ్యుల మధ్య అతడు సిగ్గుమాలిన సామాన్య మానవుని వలె కూర్చుంటను గాంచి చిత్రకేతువు ఆశ్చర్యచకితుడయ్యను. అతడు శివుని విమర్శించడను దక్షుని వలె అవమానింపలేదని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ల వారు అభిప్రాయపడివి. దక్షుడు శివుని అల్పునిగా భావించి ఉండెను, కాని చిత్రకేతువు శివుడు ఆ రీతిగా వర్తించడం పట్ల ఆశ్చర్యమును వెలిబించను. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. ఓకే, సో చిత్రకేతు మహారాజు వ్యంగ్యంగానే మాట్లాడారు, కానీ ఇక్కడ శివుడి యొక్క గొప్ప స్థితి గురించి మాట్లాడుతున్నారు. చాలా ఉన్నతమైనటువంటి వాడు శివుడు, అంత ఉన్నతమైనటువంటి వ్యక్తి తను ఈ విధంగా ప్రవర్తించడం ఏమిటి అని ఆయన ఆలోచన చేస్తున్నారు. దక్షుడు చేసినటువంటి విమర్శకి చిత్రకేతు మహారాజు చేసినటువంటి విమర్శకి తేడా ఉంది. దక్షుడు శివుణ్ణి చాలా అధమమైనటువంటి వాడిగా పరిగణించాడు, కానీ చిత్రకేతు మహారాజు శివుడు చాలా గొప్పవాడు అని చూస్తున్నారు. ఉన్నతమైనటువంటి జీవుడు, శరీరధారులలో ఉన్నతమైనటువంటి వాడు శివుడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంత గొప్ప స్థితిలో ఉండి, అందరికీ గురువు యొక్క స్థానంలో ఉండి, నీ చుట్టూ మునిజనులంతా కూడా పరివృత్తమై ఉన్నప్పుడు నువ్వు ఇలా చేయటం అనేటువంటిది సిగ్గుమాలిన పని, ఒక సామాన్య మానవుడు చేసేటువంటి పనిలాగానే ఉంది, నువ్వు సామాన్య మానవుడి కాకపోయినా అని చెప్పేసి ఇక్కడ చిత్రకేతు మహారాజు అంటారు. అంటే శివుణ్ణి సామాన్యమైనటువంటి వ్యక్తిగా చూడలేదు ఆయన, శివుణ్ణి చాలా గొప్పవాడిగా చూశాడు. అందుకనే అంత గొప్పవాడుగా ఉండాల్సినటువంటి శివుడు ఎందుకు ఇంత సామాన్యమైనటువంటి వ్యక్తిగా తన యొక్క కర్మ ఉంది అని ఆయన నవ్వడం అనేటువంటిది చేశాడు. నెక్స్ట్ గౌరీ మాత ప్రాయశ ప్రాకృతాశ్చాపి స్త్రియం రహసి విభ్రతి ప్రాయస ప్రాకృతశ్చాపి స్త్రియం రహసి బిభ్రతి.
అయం మహావ్రతధరో బిభర్తి సదసి స్త్రియం. అయం మహావ్రతధరో బిభర్తి సదసి స్త్రియం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. సామాన్య బద్ధజీవులు కూడా తమ భార్యలను ఏకాంతమునని ఆలింగనము చేసుకుని వారి పొందును అనుభవించరు. అట్టి ఎడ మహాదేవుడు గొప్ప తపస్వి అయినను సాధు పురుషుల సభలో బాహటముగా భార్యను ఆలింగనము చేసుకునుట ఎంత ఆశ్చర్యకరము. భాష్యము, మహావ్రతధర అను పదము ఎన్నడను పతనము చెందని బ్రహ్మచారిని సూచించెను. శివుడు శ్రేష్ఠులకు యోగులలో జమకట్టబడినను సాధు పురుషుల సన్నిధిలో భార్యను ఆలింగనము చేసుకునెను. శివుడు అటువంటి పరిస్థితి చేతను ప్రభావితుడు కానట్టి మహనీయుడని చిత్రకేతువు కొనియాడెను. అనగా చిత్రకేతువు అపరాధి కాడు, కేవలము తన ఆశ్చర్యమని అతడు వెలిబుచ్చెను. హరికృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. ఓకే, సో సామాన్య బద్ధజీవుడుగా శివుణ్ణి చూడలేదు. శివుణ్ణి ఇక్కడ చాలా గొప్ప వ్యక్తిగా చూడడం అనేటువంటిది జరిగింది. మహావ్రతధరో అనేటువంటి పదంతో మాట్లాడారు శివుణ్ణి ఉద్దేశించి, అంటే పొగుడుతున్నారు శివుణ్ణి. సో అంటే మహావ్రతధరు అంటే గొప్ప బ్రహ్మచారిని సూచిస్తుంది అనమాట. అంటే ఒక స్త్రీ పక్కన ఉన్నా కానీ స్త్రీని చూసి ప్రభావితుడు కానటువంటి స్థితిలో ఉండేటువంటి వ్యక్తి శివుడు అని. సో అందుకనే ఆయన మహావ్రతధరో అనేటువంటి పదంతో మాట్లాడారు. అంటే ఇక్కడ ఆయన్ని నిందించట్లేదు, ఆయన గొప్పవాడిగానే చూస్తున్నారు. కాబట్టి అలాంటి వ్యక్తి, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి చేసిన విధంగా ఇక్కడ ఏం చెప్పారు చూడండి, మహాదేవుడు గొప్ప తపస్వి అయినను సాధు పురుషుల సభలో బాహాటంగా భార్యను ఆలింగనం చేసుకోవడం అనేటువంటి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. సో ఇది నిందించడం లేదు, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు, ఆశ్చర్యంతో నవ్వుతున్నారు. ఓకే, నెక్స్ట్ హైమతి మదర్, సారీ రామారావు ప్రభుజీ, రామారావు ప్రభుజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ సుఖవాచ, శ్రీ సుఖవాచ, భగవాన్ అపి తచ్చుత్వా ప్రహస్యాఘాధీర్నృపా, భగవాన్ అపి తచ్చుత్వా ప్రహస్యాఘాధీర్నృపః, తూష్ణీం బభూవ సదసి సభ్యశ్చ తదనువ్రతాః, తూష్ణీం బభూవ సదసి సభ్యాశ్చ తదనువ్రతా. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను, రాజా పరమశక్తిమంతుడను అగాధముగు జ్ఞానము కలవాడును అగు శివుడు చిత్రకేతువు మాటలను విన్నంతటా మందహాసము చేసి మౌనము వహించెను. సభాసదులను అతడినే అనుసరించి మిన్నకుండ్రి. భాష్యం, సో చిత్రకేతు మహారాజు చేసినటువంటి పనిని అంటే ఆయన బిగ్గరగా నవ్వడము, మనసులో ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడం, ఎప్పుడైతే ఇది విన్నారో శివుడు ఆయన వైపు చూసి మందహాసం చేసి మౌనంగా ఉన్నారు. ఎందుకంటే చిత్రకేతు మహారాజు కూడా గొప్ప భక్తుడు, శివుడు కూడా గొప్ప భక్తుడు. అంత గొప్ప భక్తులు ఒకళ్ళని ఎవరైనా సరే ఏదైనా ఒక మాట అన్నా కానీ దానికి ఎదురు తిరిగి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండడం అనేటువంటిది గొప్ప భక్తుల యొక్క లక్షణం. సో ఎప్పుడైతే శివుడిని చూసి నవ్వాడో, శివుడు చుట్టూ ఉన్నటువంటి మహాజనులు ఎవరైతే ఉన్నారో, శివుడు చుట్టూ ఎవరున్నారని సభాసదులు, వాళ్ళందరూ కూడా మౌనంగానే చూస్తూ ఉండిపోయారు. ఓకే, సో ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. చదవండి ప్రభుజీ, భాష్యం చదవండి. భాష్యం, చిత్రకేతువు శివుని విమర్శించడంలోని ప్రయోజనము రహస్యమైనది, సామాన్యులకు అంతుబట్టనిది. అందువలన ఆయనను శీల దశరథ చక్రవర్తి ఠాకూర్లు కొన్ని అభిప్రాయాన్ని పిలిపించి ఉండేది. మహాగవ వైష్ణవుడు పరమశక్తిమంతులైన దేవతలలో ఒకడు అనైన శివుడు తాను కోరిందల్లా చేయగలడు. బాహ్యమునకు అతడు సామాన్య మానవుని నడవడికనే ప్రవర్తించను, మర్యాదను పాటించకపోయినను ఆ చర్యలు అతని మహోన్నత స్థితిని దిగజార్చవు. కానీ వచ్చిన చిక్కేమనగా సామాన్యుడు శివుని వ్యవహారమును గాంచి దాన్ని అనుసరించే అవకాశం ఉన్నది. కనుక భగవద్గీత 3.21 అందుకు చెప్పబడినది, యజ్జనా చలతి శ్రేష్ఠ సత్త దైవతో జహ జన మయత్ర మాణం కురుతే లోకస్థ ముద్ వర్ణతే
మహనీయుడకు వ్యక్తి ఎట్టి కార్యమును చేయునో వానిని సామాన్య జనులు అనుసరించరు. తన ఆదర్శప్రాయమైన కర్మ ద్వారా దేనిని అతడు ప్రమాణంగా నిర్ణయించునో దానినే లోకమంతయు అనుసరించడు. సామాన్య మానవుడు కూడా శివుని విమర్శించే అవకాశం ఉన్నది. దక్షుడు అట్టే కామించి దాని పర్యవసానము అనుభవింపవలసి వచ్చెను. శివుడు తన అట్టి బాహ్య వ్యక్తనమును విరమించినతో ఇతరులు అతన్ని విమర్శించుట నుండి బయటపడి అపరాధులు కాకుందుడని చిత్రకేతు అభిప్రాయపడిను. దేవదేవుడు విష్ణుడు ఒక్కడే పరిపూర్ణుడనియు శివునితో సహా ఇతర దేవతలందరూ అనుచిత కార్యములకు పాల్పడుదురనియు ఎవరేని తలచినతో అపరాధులే ఎగుదురు. ఈ విషయములన్నింటినీ గమనించి చిత్రకేతు శివుని వ్యవహారం పట్ల కొంత కటువుగా వర్తించడు. అగాధ జ్ఞానము కలిగిన శివుడు చిత్రకేతు యొక్క ఉద్దేశము తెలుసుకున్నందునే ఎంత మాత్రమూ క్రోధం వహింపలేదు. పైగా అతడు నవ్వి ఊరుకొలను. శివుని చుట్టి ఉన్నట్టు సభాసదులు కూడా చిత్రకేతు యొక్క ఉద్దేశము నెరుగ్గలిగింది. అందువలన శివుని అనుసరించుతూ వారు ఎటువంటి అసమ్మతిని ప్రకటింపలేదు. పైగా తమ ప్రభువు అనే వారును నిన్నకుండేది. చిత్రకేతుడు శివుని నిందించిన వాడిని తలచడంతో వారందరూ చెవులు మూసుకొని వెంటనే అతడి నుండి వెళ్ళిపోయాడు వారే. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో చిత్రకేతు మహారాజు ఇలా చేయడం యొక్క ఉద్దేశం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ లక్ష్మణ చక్రవర్తి ఠాకూర్లు తెలియజేస్తున్నారు. ఒక ప్రామాణికమైనటువంటి వ్యక్తి ఏదైతే పని చేస్తారో, అంటే ఒక మహనీయుడైనటువంటి వ్యక్తి ఏ కర్మ అయితే చేస్తాడో ఆ కర్మను చూసి మిగిలినటువంటి వ్యక్తులు కూడా ప్రభావితులవుతారు. సో వాళ్ళు కూడా దాన్ని అనుసరిస్తారు. అందుకనే మనం ఎవరినైనా సరే ప్రభావితం చేసేటువంటి స్థితిలో ఉన్నప్పుడు మన యొక్క కర్మలు చాలా గొప్పగా ఉండాలి. మన కర్మలు కనుక గొప్పగా లేకపోతే మనల్ని చూసి ప్రభావితమైనటువంటి వ్యక్తులు కూడా మనం చేసినటువంటి తప్పులు చేసేటువంటి ప్రమాదం ఉంది. మనం అందరం అనుకోవచ్చు మనం ఏం సెలబ్రిటీలం కాదండి, మనకేమి ఇన్ఫ్లుయెన్స్ లేదండి, మనల్ని చూసి ప్రభావితం అయ్యేటువంటి వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి మనం ఎలాంటి పనైనా చేయొచ్చు అని అనుకోవచ్చు. అలా ఉండదు. ప్రతి వ్యక్తి ఎవరో ఒకళ్ళని ప్రభావితం చేస్తారు. కనీసంగా బయట వ్యక్తులను ప్రభావితం చేయకపోయినా కానీ కనీసంగా కుటుంబ సభ్యులైనా ప్రభావితం చేస్తాడు. తండ్రిని చూసి కొడుకు ప్రభావితులవుతాడు, తల్లిని చూసి కూతురు కొడుకు అందరూ ప్రభావితులవుతారు. అంటే మన సర్కిల్లో మనం ఎంతమందిని అయితే ప్రభావితం చేయగలమో అంతమంది కూడా మనల్ని చూసి నేర్చుకొని మనల్ని అనుసరిస్తారు. కాబట్టి మన ప్రవర్తన కరెక్ట్గా ఉంటే మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ప్రవర్తన కూడా కరెక్ట్గా ఉంటుంది. అయితే చిత్రకేతు మహారాజు ఇక్కడ నవ్వడానికి కారణం ఏమిటి అని అంటే శివుడు చాలా గొప్పవాడు, మహనీయుడు. అలాంటి మహనీయుడైనటువంటి వ్యక్తి కనుక ఏదైనా చేస్తే దాన్ని చూసి సమస్త ప్రజానీకం కూడా ఆచరించేస్తుంది. బాహాటంగా అందరూ భార్యల్ని కౌగులించుకోవడం అనేటువంటిది చేస్తారు. సో ఇలా చేయడం అనేటువంటిది తప్పు. కాబట్టి ఇలాంటి ఒక గొప్ప స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క కర్మలు చాలా ఉన్నతంగా ఉండాలి. అలా లేనప్పుడు ఆయన చూసి మిగిలినటువంటి జనాలందరూ ప్రభావితమవుతారు అనేటువంటి ఉద్దేశంలో ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఆయన మనసులో ఉన్నటువంటి ఆలోచనని అర్థం చేసుకున్నటువంటి శివుడు ఆయనకి ఎదురు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నారు. మిగిలినటువంటి వ్యక్తులు కూడా అక్కడ మౌనంగానే ఉండిపోయారన్నమాట. ఓకే, నెక్స్ట్ గౌరీమాతాజీ. ఇత్యతద్వీర్య విదూషీ భ్రువాణే బహ్వ శోభనం. ఇత్యతిద్వీర్య ఉద్వృదృష్టీ భ్రువాణే బహ్వ శోభనం. ఋషాః దేవీ దృష్టాయ నిర్జితాత్మాభిమానినే. ఋషాః దేవీ దృష్టాయ నిర్జితాత్మాభిమాననే. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. ఆ విధముగా శివపార్వతుల ప్రభావం నెరుగక చిత్రకేతువు వారిని తీవ్రముగా విమర్శించెను. అతని పలుకులు అప్రియములై ఉండెను. అందుచే క్రుద్ధురాలైన పార్వతీదేవి ఇంద్రియనిగ్రహమున తానే శివుని కన్నను శ్రేష్ఠుడనని తలచిన అతనితో ఇట్లు పలికెను. భాష్యము. శివుని మామూలుగానే చూడండి, ఏదైనా ఒక విషయం జరిగింది అనుకోండి, భార్యాభర్తల్లో భర్త కాముగా ఉంటాడు కానీ చిన్న చిన్న అవమానాలకు కూడా భార్య తట్టుకోదు, రియాక్ట్ అవుతారు అన్నమాట. సో ఇక్కడ కూడా శివుడు కాముగా ఉన్నారు, చాలా మౌనంగా ఉన్నారు కానీ పార్వతి మాత్రం రియాక్ట్ అయిపోయారు ఇప్పుడు జరిగినటువంటి సిచ్యువేషన్కి. సో శివపార్వతులు చేసినటువంటి పనికి చిత్రకేతువు విమర్శించాడు.
యాక్చువల్గా ఇందాక శ్లోకంలో చూస్తే ఇప్పుడు మీరు మిమ్మల్ని చూసినటువంటి వ్యక్తులు మిమ్మల్ని ఏదో ఒకటి విమర్శ చేస్తారు. ఒకవేళ వాళ్ళు విమర్శ చేశారు అని అంటే మీ ఎడ వాళ్ళు అపరాధం చేసినట్టు. ఒకవేళ మీరు కనుక అలాంటి పనులు చేయకపోతే మీ ఎడ అపరాధం చేసేటువంటి వాళ్ళు కూడా తగ్గుతారు, ఉండరు. అంటే ఎవరికో మీ ఎడ అపరాధం చేసేటువంటి పరిస్థితిని మీరు ఎందుకు కలుగు చేస్తున్నారు అనేటువంటిది కూడా ఇంకొక భావన. అందుకని చిత్రకేతు మహారాజు యొక్క నవ్వు. కానీ ఇక్కడ పార్వతి ఏమనుకుంది అని అంటే, నువ్వేమైనా శివుడి కంటే గొప్పవాడివా? శివుడి కంటే గొప్పవాడివి కాకపోయినా కానీ శివుడిని చూసి నవ్వుతావా నువ్వు? సో ఇక్కడ ఎవరు గొప్ప అనేటువంటిది కాదు, మనం చేసినటువంటి కర్మ ఏమిటి అనేటువంటిది ముఖ్యం. కానీ ఈమె రియాక్ట్ అయిపోయారు, పార్వతీదేవి రియాక్ట్ అయిపోయారు, ఎందుకంటే తన భర్తను చూసి నవ్వినందుకు. చదవండి మాతాజీ. భాష్యము, శివుని అనుమానించ అవమానించుట చిత్రకేతు ఉద్దేశము కాదు. శివుడు సాంఘిక మర్యాదను అతిక్రమించినప్పటికీ అతనిని చిత్రకేటు విమర్శించకుండా ఉండవలసినది. తేజీ యశాంన దోషాయ, మహాశక్తిమంతుడు దోషరహితుడని తెలుసుకొనవలెను. ఉదాహరణకు రహదారు తప్పు పట్టకూడదు, ఆ ప్రకారము కూర్చున్నప్పటికీ శివుని విమర్శించరాదని చిత్రకేతు ఎరిగి ఉండవలసినది. కాని వచ్చిన చిక్కేమనగా సంకర్షణ భగవానుడికి మహాభక్తుడైనందున చిత్రకేతును కొంత గర్వము కలిగెను. సంకర్షుని అనుగ్రహమున బడిసినందున శివునితో సహా ఎవరినైనను తాను విమర్శించగలుగుదునని అతడు తలచెను. భక్తుని యందు ఇటువంటి గర్వము సహింపరానిది. వైష్ణవుడు ఎల్లవేళలా విన్నమ్రుడై ఉండి ఇతరులను గౌరవించవలెను. తృణాదపిసుని చేనా తరోరివా సహిష్ణునా అమాని నామానదేనా కీర్తనీయా సదాహరి. దారిలోని గడ్డిపోచ కన్నను తాను హీనుడనని తలచుచు చెట్టు కన్నను ఎక్కువ ఓర్పును కలిగి ఉండి గర్వభావన లేకుండా ఎల్లరన్ను గౌరవింపదగిన మానసిక స్థితి ఎందే హరినామమును ఉచ్చరించవలెను. ఆ స్థితి ఎందే మనుజుడు హరినామమును నిరంతరము జపించగలడు. వైష్ణవుడైన వాడు ఇతరుల స్థానమును కించపరచుటకు యత్నించరాజు. వినయ విధేయతలను కలిగి ఉండి హరే కృష్ణ మహామంత్రమును కీర్తించుట అతనికి ఉత్తమము. శివుని కన్నను తానే గొప్ప జితేంద్రియుడనని చిత్రకేతువు తలచినట్లు అనగా కాని నిజముగా కాదు. నిర్జితాత్మాభిమానిని అను పదము సూచించుచున్నది. ఈ కారణం వలనే పార్వతీదేవి అతని పట్ల క్రుద్ధురాలయ్యను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో మనం అందరం కూడా హరినామ కీర్తన చేస్తున్నాం. ఇక్కడ చిత్రకేతు మహారాజు కూడా విద్యాధర స్త్రీలతో కలిసి గగనతలంలో హరినామ కీర్తన చేసుకుంటూ ఆయన ఆయన విహరిస్తున్నారు. అయితే హరినామ కీర్తన చేసేటప్పుడు మన యొక్క స్వభావం ఎలా ఉండాలి అని మనకి శిక్షాష్టకంలో మనకి చైతన్య మహాప్రభు తెలియజేశారు. మనం భగవంతుడి నామాన్ని కీర్తించేటప్పుడు మన యొక్క భావం ఎలా ఉండాలి అని అంటే, మనం గడ్డి పూచ కంటే తక్కువ వాళ్ళము అనేటువంటి భావంలో ఉండాలి. మనం ఇంకొకళ్ళని విమర్శించేటువంటి భావంలో మనం ఉండకూడదు. హరినామ కీర్తన చేసేటప్పుడు ముఖ్యంగా చేయాల్సినటువంటి పని అదనమాట. లేదు అని అంటే అది నామాపరాధం అయిపోతుంది. లేదు అని అంటే మన యొక్క భక్తి స్థాయిని తగ్గించేస్తుంది, మనలో ఉన్నటువంటి గర్వాన్ని బయటపడేస్తుంది. అందుకనే తృణాదపి సునీచేన తరోరివా సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయా సదా హరి. అంటే హరిని కీర్తించేటప్పుడు మన యొక్క స్వభావం ఎలా ఉండాలి అని అంటే, గడ్డి పూజ దారిలో ఉన్నటువంటి గడ్డి పూజ కంటే హీనమైనటువంటి వాడిని నేను అనేటువంటి స్వభావంలో మనము ఆ భగవంతుడి యొక్క నామాన్ని కీర్తించాలి. అంటే మనమే గొప్పవాళ్ళము, మనమే గొప్ప భక్తులము అనేటువంటి భావంలో మనము భగవంతుడిని కీర్తించడం అనేటువంటిది చేయకూడదు. మనం చాలా తుచ్చమైనటువంటి వాళ్ళం, చాలా చిన్నవాళ్ళము, మనకంటే చిన్నవాడు ఇంకొకడు లేడు అన్న ఉద్దేశంతో మనము భగవంతుడి యొక్క నామాన్ని కీర్తించాలి. సో అలా చేయకపోవడం కూడా ఒక అపరాధం. ఇంకొకటి, శివుడు చాలా గొప్పవాడు, శివుడు మహాపురుషులలో ఒకడు. అలాంటి శివుడు లాంటి వాడు పొరపాటు చేయడం అనేటువంటిది జరగదు. ఏ విధంగా అంటే, సూర్యుడు భూమి మీద ఉన్నటువంటి నీళ్ళనన్నింటినీ కూడా ఎగిర్చేస్తాడు, అలానే భూమి మీద మూత్రం ఉన్నా కానీ మూత్రాన్ని కూడా ఎగిర్చేస్తాడు. అలానే సూర్యుడు అపరిశుద్ధమైనట్టు, పరిశుద్ధంగా లేనట్లు కాదు. అలానే శివుడి యొక్క స్థితి కూడా, శివుడి యొక్క గౌరవం కూడా, శివుడు చేస్తున్నటువంటి, శివుడు చూపిస్తున్నటువంటి కర్మలు ఏదైతే ఉందో ఆ కర్మను బట్టి ఆయన యొక్క
స్థితి ఏమీ తగ్గదు. కానీ ఇక్కడ చిత్రకేతు మహారాజులో ఉన్నటువంటి కొంచెం గర్వభావం ఏదైతే ఉందో, అంటే ఆయన అంతకు ముందే సంకర్షణ భగవానుని దర్శనం చేసుకుని ఉన్నారు, నేను చాలా గొప్ప భక్తుణ్ణి అని అనుకుంటున్నాను. అందుకని హరినామ సంకీర్తన చేస్తున్నటువంటి సమయంలో కూడా ఇతరులు చేస్తున్నటువంటి పనిని విమర్శిస్తున్నాడు. సో ఇది చాలా తప్పు పని. సో ఇలా చేయటము అనేటువంటిది అపరాధం. అందులోనూ పరమ వైష్ణవుడు అనేటువంటి శివుణ్ణి ఉద్దేశించి విమర్శ చేయటం అనేటువంటిది ఇంకా అపరాధం. సో ఒక గొప్ప భక్తుడయ్యుండి ఇలాంటి కొంచెం గర్వాన్ని కలిగి ఉండడం వల్ల, అది కూడా కొంచెమే గర్వం, ఇంత కొంచెం గర్వాన్ని కలిగి ఉండడం వల్ల ఈ భక్తుడికి ఇంకొక జన్మ తీసుకోవాల్సి వచ్చింది. అదే ఆ గర్వం కూడా లేకపోతే చిత్రకేతు మహారాజు చక్కగా చిత్రకేతు మహారాజు శరీరాన్ని వదిలేసిన తర్వాతనే వైకుంఠ లోకాలకి వెళ్ళిపోయి ఉండేవాడు. కానీ ఈయనకి ఎంతో కొంచెం గర్వం ఉంది. ఈ కొంచెం గర్వాన్ని కూడా తగ్గించడం కోసం భగవంతుడు ఇంకొక జన్మనిచ్చి ఆ జన్మలో ఆయన గర్వాన్ని ప్రదర్శించకుండా భక్తుడుగా శుద్ధ భక్తుడుగా ఉండడం వల్ల ఆయన తిరిగి భగవద్ధామానికి వెళ్ళగలిగారు. అయితే ఒక భక్తుడు అయ్యుండి ఒక హరినామ కీర్తన చేస్తూ ఉన్నటువంటి సమయంలో నువ్వు శివుడు లాంటి ఒక గొప్ప వైష్ణవుణ్ణి దూషిస్తావా అని పార్వతీదేవికి వచ్చినటువంటి కోపంతో పార్వతీదేవి ఆయనతోటి రియాక్ట్ అవడం అనేటువంటిది జరిగింది. ఏమని రియాక్ట్ అయింది, పార్వతీదేవి ఏం మాట్లాడింది అనేటువంటి విషయాన్ని చూద్దాం. నెక్స్ట్ హైమవతి మాత శ్రీ పార్వతి వాచ శ్రీ పార్వత్ వాచ అయం కి మధునా లోకే శాస్తా దండధర ప్రభు అయం కి మధునా లోకే శాస్తా దండధర ప్రభు అస్మద్విధానాం దుష్టానాం నిర్లజ్జానాం చ విప్రకృత్ అస్మద్విధానాం దుష్టానాం నిర్లజ్జానాం చ విప్రకృత్. పార్వతీదేవి పలికెను, ఆహా, మా వంటి సిగుమాన వారిని దండించే పదవి ఈ నడిమంత్రపు శరీరానికి ఇప్పుడు లభించినదా? దండధరుడైన పాలకునిగా ఇతడు నియమితుడైనాడా? ఇప్పుడు ఇతడు ఒక్కడే సమస్తమునకు ప్రభువా. హరే కృష్ణ ప్రభు, దండ ప్రణామ. సో పార్వతీదేవి చాలా వైల్డ్ గా రియాక్ట్ అయిపోయారు. సో మామూలుగానే నీకేం హక్కు ఉంది, ఓకే మేము సిగ్గుమాలిన వాళ్ళమే, ఓకే మేము సరిగా ప్రవర్తించలేదు, అయినా మమ్మల్ని విమర్శించే హక్కు నీకెవరు ఇచ్చారు? సో మమ్మల్ని దండించేటువంటి నడిమంత్రపు సిరి నీకేమన్నా వచ్చిందా? నీకేమన్నా సడన్ గా రాత్రికి రాత్రే భగవంతుడు ప్రత్యక్షం అయిపోయి ప్రపంచం మొత్తానికి లేకపోతే సమస్త లోకాలకి ప్రభువుని చేసేశారా నిన్ను? సో నువ్వు మమ్మల్ని అందరినీ నియమించేటువంటి వాడువా, నియంత్రించేటువంటి వాడువా, నీకెక్కడి నుంచి వచ్చింది ఈ అధికారము అని పార్వతీదేవి మాట్లాడుతున్నారు. నెక్స్ట్ కళావతి మాతాజీ చదువుతారా? నవేద ధర్మం కిల పద్మయోని నవేద ధర్మం కిల పద్మయోని న బ్రహ్మపుత్రా భృగునారదాద్యా న బ్రహ్మపుత్రా భృగునారదాద్యః న వై కుమార కపిలో మునశ్చ న వై కుమార కపిలో మనుష్య ఏనో నిషేధంత్యతివర్తినం హరం ఏనో నిషేధ్య ఏనో నిషేధన్యతివర్తినం హరం. ఆహా, కమల సంభవుడగు బ్రహ్మకు ధర్మము తెలియదా? భృగు నారదాది మునులు సనత్కుమారాది కుమారగణము దాని మెరుగరా? మనువు కపిలుడు కూడా ధర్మమును మరిచినారా? వారు శివుని అనుచిత వర్తనమును నిషేధింప యత్నింపనందున అది అట్లేనేమో అని నేను భావించును. హరే కృష్ణ ప్రభు. సరే, ఒకవేళ నువ్వు సమస్త ప్రపంచానికి ప్రభువు కాకపోయినా నీ యొక్క గొప్పతనం ఏమిటి? నువ్వు భృగు నారది మునుల కంటే గొప్పవాడుగా, వాళ్ళకి ధర్మం తెలియదా? మేము చేస్తున్నది తప్పు అని వాళ్ళకి అనిపించలేదా? వాళ్ళు విమర్శించినటువంటి మాట నువ్వెలా విమర్శిస్తున్నావు? సనత్కుమారులు కుమారగణము వీళ్ళందరూ కూడా ధర్మాన్ని తెలియనటువంటి వాళ్ళ, ఒకవేళ వాళ్ళకి అంటే ఈమె ఉద్దేశం ఏంటంటే నీకంటే గొప్పవాళ్ళు చాలా ఉన్నారు, నీకంటే ధర్మం తెలిసినటువంటి వాళ్ళు చాలా ఉన్నారు, వాళ్ళందరూ కూడా విమర్శించినటువంటి మాట నువ్వెలా విమర్శిస్తావు? నువ్వు విమర్శిస్తున్నావు అంటే వాళ్ళకంటే గొప్పవాడువా నువ్వు అని ఇక్కడ ఈమె ప్రశ్నిస్తున్నారు చిత్రకేతు. నెక్స్ట్ అనుపమ మాత చదువుతారా? మాతాజీ ఓకే, ఎవరు చదువుతారు మాతాజీ? రాధారాణి మాతాజీ చదవండి.
గౌరీ మాతాజీ చదవండి. ప్రభుజీ. ఓకే చదవండి మాతాజీ. మనుధ్యేయ పదాబ్జ యుగ్మం. ఏషాను మధ్యే ఏషా మనుధ్యేయ పదాబ్జ యుగ్మం. జగద్గురుం మంగళ మంగళం స్వయం. జగద్గురుం మంగళ మంగళ స్వయం. యక్షత్రబంధు పరిభూయ సూరీన్. యా నక్షబంధు పరిభూయ సూరీన్. ప్రశాస్తి దృష్టస్తధయం హి దండ్యః. ప్రశస్తి దృష్టస్తధయం హి దండ్యః. హరే కృష్ణ రాధారాణి మాత ఈ చిత్రకేతు క్షత్రియ క్షత్రియధనుడు. ఏలయనగా బ్రహ్మాది దేవతలు ఎవ్వని పాద పద్మములను సదా ధ్యానించురో ఆ శివుణ్ణి అవమానించి ఇతడు సిగ్గుమాలిన వాడై వారిని ప్రక్కకు నెట్టినాడు. శివుడు ధర్మస్వరూపుడు, సకల జగత్తునకే గురువు, కనుక ఇతని తప్పక శిక్షించవలసినదే. భాష్యము. సభాసదులందరూ మహోన్నతలు బ్రాహ్మణులు, ఆత్మదర్శులే అయినను అంకంపై నున్న పార్వతీదేవిని ఆలింగం చేసుకున్నటువంటి శివుని ప్రవర్తన గురించి ఏమీయునూ పలకలేదు. కానీ చిత్రకేతు మాత్రం శివుణ్ణి విమర్శించను, కనుకనే అతన్ని శిక్షించవలనంట పార్వతీదేవి అభిప్రాయం. హరే కృష్ణ. ఎప్పుడైతే శివుని విమర్శించాడో చిత్రకేతు మహారాజు, పార్వతి ఉద్దేశం ప్రకారంగా పార్వతీదేవి శిక్షించాలి అని అనుకున్నారు, అంటే శిక్షార్హుడు అని అనుకున్నారు. ఎందుకంటే శివుడు ఉన్నతమైనటువంటి స్థానం, దేవతలందరిలో కూడా గొప్పవాడు. సో అందుకని ఆయన మహాదేవుడు అని కూడా అంటారు. దేవతలందరిలో గొప్పవాడైనటువంటి శివుడు, శివుణ్ణి అంటే దాని ఉద్దేశం ఏంటంటే బ్రహ్మ ఇతర దేవీ దేవతలు అందరూ కూడా శివుణ్ణి పూజిస్తారు. అలాంటి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి శివుణ్ణి చూసి వాళ్ళందరూ ఏమీ అనలేదు, నువ్వెందుకు అన్నావు, కాబట్టి నువ్వు ధర్మస్వరూపుడైనటువంటి శివుణ్ణి విమర్శించేసావు, కాబట్టి దేవతలందరూ పూజనీయమైనటువంటి దేవతలకే పూజనీయమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి శివుణ్ణి విమర్శించావు, కాబట్టి నేను శిక్షించాలి అని ఆమె అంటున్నారు. నెక్స్ట్ హైమతి మాత. నాయమర్హతి వైకుంఠ పాదమూలోపస్వ సర్పణం. నాయమర్హతి వైకుంఠ పాదమూలోపసర్పణం. సంభావితమతి స్తబ్ధః సాధుభిః పర్యుపాసితం. సంభావితమతిః స్తబ్ధః సాధుభిః పర్యుపాసితం. నేనే సర్వోత్తముడను అను తలచుచు తాను సాధించిన దానిని చూచుకొని ఇతడు గర్వితుడైనాడు. సిగ్గుమాలిన వాడ ఇతడు తానే అతి మిక్కుడనని తలచినందున సాధు జైన సేవి మగు విష్ణుపాద పద్మాశ్రయమునకు అనర్హుడైనాడు. సో నేనేదో సాధించాను అని అనుకుంటున్నాడు, చాలా గొప్పవాడిని అయిపోయాను అని అనుకుంటున్నాడు, ఎందుకంటే భగవంతుని దర్శనం చేసుకున్నాడు కదా. అందుకనే ఆయనకున్నటువంటి ఈ గర్వంతో ఉన్నాడు, కాబట్టి ఈయన విష్ణు భక్తుడు అయ్యేటువంటి అర్హతను కోల్పోయాడు. అంటే మనలో ఉన్నటువంటి గర్వం ఏదైతే ఉంటుందో ఆ గర్వం అనేటువంటిది తగ్గకపోతే మనకి విష్ణు భక్తులము అయ్యేటువంటి అర్హతను కోల్పోతాం. సో కాబట్టి నువ్వు చేసినటువంటిది నువ్వు చాలా గొప్పవాడివి అనుకొని చేస్తున్నటువంటి పని ఇది. సో ఇంతమంది గొప్పవాళ్ళు కూడా విమర్శించినటువంటి విమర్శను నువ్వు చేస్తున్నావు, కాబట్టి నీ స్థితి ఇప్పుడు విష్ణు భక్తుడిగా ఉండాల్సినటువంటి స్థితి కాదు. విష్ణు పాద పద్మాలను ఆశ్రయించినటువంటి వ్యక్తి మాట్లాడేటువంటి మాటలు కావు ఇవి, అందుకని నీవు అర్హతను కోల్పోయావు అని అంటున్నావు. భాష్యము. భక్తుడు తాను భక్తిలో ముందుకు పురోగమించినట్లు తలచినచు గర్వితునిగా భావింపబడును. భగవత్ పాద పద్మాశ్రయమున ఆశీరుండగుటకును ఇతడు అనర్హుడగును. శ్రీ చైతన్య మహాప్రభు తెలియజేసిన ఉపదేశమును తిరిగి ఇతడు అన్వయించుకొనవలెను. తృణాదపి సునిచేన తనోరివ సహిష్ణుట అమానిన మానదేవ కీర్తనీయ సదాహరిహి. దారిలోని గట్టిపోచకరను తాను హీనునని తలచుచు చెట్టు కన్నను ఎక్కువ ఓర్పును కలిగి ఉండి గర్వభావం లేకుండా ఎల్లరను గౌరవింపగలిగిన మానసిక స్థితి ఎందే హరినామమును ఉచ్చరింపవలను. ఆ స్థితి ఎందే మనుషుడు హరినామమును నిరంతరము జపించగలడు. వినయ విధేయులు కలవాడు కానిదే ఎవడును కృష్ణ పాదార విందములు చెంత ఆశీర్వదించుటకు యోగ్యుడు కాడు. హరే కృష్ణ ప్రభు దండోత్ ప్రణామం. సో
హరినామ పాద పద్మాలను ఆశ్రయించాలి అని అంటే మనము అందరినీ గౌరవించే విధంగా, అందరికంటే అందరినీ ఉత్తమంగానే చూసే విధంగా మనము మన యొక్క భగవంతుడి యొక్క కీర్తన, మన జపము, హరినామ జపము అనేటువంటిది చేయాలి. మనము ఎలా ఉండాలంటే మనకి గడ్డి పూచ కంటే చిన్నవాడిలాగా అనిపించాలి, చెట్టు కంటే ఎక్కువ ఓర్పుని కలిగి ఉండాలి. సో ఆ భావనలోనే మనము భగవంతు యొక్క నామాన్ని తీసుకోవాలి. కానీ ఇక్కడ చిత్రకేతు మహారాజు అలాంటి ఒక భావన చూపించలేదు, కాబట్టి ఆయన ఒక వినయ విధేయతలు కలవాడు చేసినటువంటి పని చేయలేదు, కాబట్టి ఆయన శపించాలి అని పార్వతీదేవి అనుకోవడం జరిగింది. గౌరీమాతాజీ, అత పాపీయ సీమ్యోనిం ఆసురీం యహి దుర్మతే. అత పాపీ యసి యసీయం యో యోని మాసురీం యహి దుర్మతే. యతేహ భూయో మహతాం న కర్తా పుత్ర కల్బిషం కిల్బిషం. యదేహ భూయో మహతాం న కర్తా పుత్ర కిల్బిషం. హరే కృష్ణ ప్రభుజీ, దానవత్ ప్రణామం. ఓరి దుర్మతి పుత్ర, నీవిప్పుడు నీచము పాపయుతముగను ఆ అసుర కులమున బుట్టి ఇకపై మహాత్ములయడ మరల ఇట్టి అపరాధమును చేయకుందువు గాక. సో పార్వతీదేవి చిత్రకేతు మహారాజుని క్షపించేశారు, నువ్వు నీచ కులమైనటువంటి అసుర జన్మను జన్మించాలి, సో అసుర కులంలో పుట్టి ఇంకెప్పుడు కూడా మహాత్ములను నిందించకుండా అపరాధం చేయకుండా ఉండే విధంగా నువ్వు అలాంటి అసుర కులంలో జన్మించు అనేటువంటి విషయాన్ని ఆమె చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ పాపం పార్వతీదేవి శపించేశారు చిత్రకేతు మహారాజుని, ఆయన చేసినటువంటి ఒకే ఒక చిన్న తప్పు ద్వారా ఆయన ఒక జన్మను కోల్పోయారు. సో ఇప్పుడు ఆయన ఒక అసుర జన్మగా జన్మించబోతున్నారు. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు పార్వతీదేవి చేసినటువంటి శాపం వలన చిత్రకేతు మహారాజు మరి పార్వతీదేవితో ఏం మాట్లాడారు, ఎలా రియాక్ట్ అయ్యారు అనేటువంటిది నెక్స్ట్ శ్లోకంలో మనకు వస్తుంది. చదవండి మాతాజీ ఒకసారి ఇది పర్పోటు. ఓరి దుర్మ ఇది ఓరి దుర్మతి చదవమంటారు ప్రభు. భాష్యం చదవండి. భాష్యము, వైష్ణవుల యెడ అపరాధము కలుగకుండానట్లు ప్రతి ఒక్కడు జాగ్రత్తగా నుండవలెను. ఆ వైష్ణవులలో శ్రేష్ఠుడే పరమశివుడు. శ్రీ రూప గోస్వామికి బోధ చేయుచు శ్రీ చైతన్య మహాప్రభువుల వారు వైష్ణాపరాధమును మదించిన ఏనుగుతో పోల్చిరి. మదించిన ఏనుగు చక్కని ఉద్యానవనమును ప్రవేశించినచో సమస్తమును నాశనము చేసి వేయును. అదే విధముగా ఎవడేని మత్తగజము వలె వ్యవహరించుచు వైష్ణవ అపరాధము గావించినచు ఆధ్యాత్మిక ప్రగతి నిలిచిపోవును. కనుక వైష్ణవాపరాధము విషయమున ప్రతి ఒక్కడు మిగులు అప్రమత్తుడై ఉండవలెను. ఈ భౌతిక జగత్తునందు బద్దులైనట్టు జీవులకు తండ్రి అయిన శివుని నిర్లజ్జగా విమర్శించిన కారణమున చిత్రకేతువును పార్వతీదేవి శపించుట సమర్థనీయమే. దుర్గాదేవి తల్లి అని పిలువబడగా శివుడు తండ్రి అని పిలువబడును. కనుక వైష్ణవుడు ఇతరులను విమర్శించక తన కర్తవ్య నిర్వహణలో చక్కగా నెలకొని ఉండుట పరమ శ్రేయోదాయకము. అట్లుగాక అతడు ఇతరులను విమర్శించుటకు అలవాటు పడినచో వైష్ణవ నింద అనే ఘోరాపరాధము జరిగడి అవకాశమున్నది. చిత్రకేతు నిస్సందేహముగా వైష్ణవుడే కనుక తనను పార్వతీదేవి శపించుట పట్ల ఆశ్చర్యచకితుడై ఉండవచ్చును. అందువలననే అతడు ఆమె అతనిని పుత్రాయని సంబోధించినది. ప్రతి ఒక్కడు దుర్గాదేవికి పుత్రుడే, కానీ ఆమె సాధారణముకు తల్లి కాదు. ఎవని వ్యవహారం ఏమాత్రం పొరపాటు జరిగినను అతనికి బుద్ధి వచ్చినట్లుగా ఆమె దండన విధించును. ఈ విషయమును భగవద్గీత శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 7.14 ఇట్లు వివరించెను. దైవీశ హేష గుణమయీ మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతి మాయామేతం తరంతి తే. త్రిగుణాత్మకమైన ఈ నా ఈ దైవీ మాయ నిశ్చయముగా దాటశక్యము కానిది, కానీ నన్ను శరణు చొచ్చిన వారు దీనిని సులభముగా దాటగలుగుదురు. శ్రీకృష్ణుని శరణు చొచ్చుట అనగా ఆ దేవదేవుని భక్తులకు కూడా శరణు చొచ్చుటే అని భావము. ఏలన భక్తదాసుడు కానిదే కృష్ణదాసుడు కాజాలడు. చాడియా వైష్ణవ సేవ విస్తార పాయచే కేబా. కృష్ణదాసుని సేవించకుండా ఎవరును కృష్ణునే సేవించే స్థాయికి ఎదుగజాలరు జాలడు. కనుకని పార్వతీదేవి అల్లరి పిల్లవానికి తల్లి బోధించిన చందమును పలుకుచు పుత్ర తిరిగి ఇటువంటి పని చేయకుండానట్లు నిన్ను శిక్షించదను అని తెలిపాను. సాక్షాత్తు దేవదేవుడైన శ్రీకృష్ణునికి తల్లిగానైనట్టు యశోద కూడా ఇటువంటి స్వభావమును చూపియుండెను. రోటికి
కట్టివేసి పెత్తము చూపించి ఆమె కృష్ణుని దండించాను. కనుక పుత్రుడు దేవదేవుడే అయినప్పటికీ అతని దండించుట తల్లి బాధ్యత. ఈ ప్రకారము చిత్రకేతును శిక్షించుటలో దుర్గాదేవి కార్యము సమర్థనీయమైనదే. ఆ శిక్ష చిత్రకేతువునకు వరదాయకమయ్యను. ఏలయనగా వృత్రాసురుని జన్మము పిదప నేరుగా అతడు వైకుంఠ లోకమునకు వెడలెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. మనము వృత్తాసురుడు మరణించిన తర్వాత వృత్తాసురుడు ఎవరి లోకానికి వెళ్ళినట్టు మనం చదివాము ఇంతకు ముందు కథలో. సంకర్షణ భగవాను, సంకర్షణ భగవానుడి లోకానికి వెళ్ళినట్లు మనము విన్నాము. ఎందుకంటే చిత్రకేతువుగా ఉన్నప్పుడు ఆయన సంకర్షణ భగవానుడికి భక్తుడు కాబట్టి. అయితే ఇక్కడ మెయిన్ ఇక్కడ చెప్తున్నది ఏమిటి అంటే, వైష్ణవ అపరాధం అనేటువంటిది చాలా ఘోరమైనటువంటి అపరాధం. వైష్ణవాపరాధం జరగకుండా మనం చూసుకోవాలి, చాలా జాగ్రత్త పడాలి. ఒకవేళ మనం కనుక పొరపాటున వైష్ణవాపరాధం చేసేసాము అని అంటే మన భక్తి జీవితం అనేటువంటిది నాశనం అయిపోతుంది. సో మనం ఏ ఉద్దేశంతో అయితే భక్తి జీవితంలోకి వచ్చేసామో ఆ ఉద్దేశం అనేటువంటిది నాశనం అయిపోతుంది. సో దాన్ని ఎలా పోల్చారు అనంటే, ఒక మదగజము పచ్చని పొలంలో కనుక పడితే పచ్చని పొలం ఏ విధంగా అయితే నాశనం అయిపోతుందో ఆ విధంగా భక్తి జీవితం అనేటువంటిది ఒక వైష్ణవ అపరాధంతో నాశనం అయిపోతుంది. సో అలాంటి ఒక తప్పును జరగకుండా వైష్ణవుడు చాలా జాగ్రత్త పడాలి. ఇప్పుడు చిత్రకేతు మహారాజు గొప్ప వైష్ణవుడు, శివుడు వైష్ణవులలో ఇంకా గొప్పవాడు. సో అలాంటి వైష్ణవుడైనటువంటి శివుణ్ణి మరి విమర్శించడము అనేటువంటిది వైష్ణవ అపరాధం. అది శివుడు ఎలా తీసుకున్నారు అనేటువంటి విషయం పక్కన పెట్టాడు. శివుడు సీరియస్ అవ్వలేదు, సీరియస్ అయ్యారు అనేటువంటి దాంతో సంబంధం లేదు. అందుకనే మన మనసులో అయినా సరే ఎవరైనా ఒక వ్యక్తిని దూషించినప్పుడు, ఒక వ్యక్తి అది ఆ వ్యక్తి వైష్ణవుడు అయినట్లయితే కనుక మన భక్తి జీవితం అనేటువంటిది గొప్పగా ఉండదు. సో మన భక్తి అనేటువంటిది పరిపూర్ణ స్థితికి అనేటువంటిది చేరదు. అయితే ఇప్పుడు ఒక వైష్ణవ అపరాధం చేసినటువంటి వ్యక్తికి శిక్ష పడాలి, అది మొదటి విషయం. ఇక రెండవది, శిక్ష ఎవరు వేయాలి, శిక్ష వేసేటువంటి అధికారం ఎవరికి ఉంది అని అంటే, ఇక్కడ పార్వతీదేవికి శిక్ష వేసేటువంటి అధికారం ఉంది అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ సమస్త భౌతిక జగత్తుకి తల్లి పార్వతీదేవి, దుర్గాదేవి మాత్రమే సమస్త భౌతిక జగత్తుకి కూడా తల్లి. ఎందుకంటే మనకి భగవద్గీతలో పార్వతీదేవి గురించి మాట్లాడారు. ఆమె ఏమన్నారు, మమ మాయ దురత్యయ అన్నారు. అంటే దైవీహేష గుణమయీ మమ మాయ దురత్యయ మామేవమే ప్రపద్యంతే మాయామేతాం తరుతి. అంటే ఈ తల్లి అంటే ఈ మాయ అన్నమాట. పార్వతీదేవి అని అంటే ఈ భౌతికమైనటువంటి మాయ, ఈ బాహ్య శక్తి ఎవరైతే ఉన్నారో ఈ మాయ మనల్ని శిక్షిస్తుంది మనం చేసినటువంటి తప్పులకి. ఎందుకు అంటే అలాంటి మాయ యొక్క ప్రభావం నుంచి బయటపడడం అనేటువంటిది మనకు సాధ్యం కాదు, చాలా కష్టతరమైనటువంటి విషయం అన్నమాట. ఎందుకంటే ఆమె మనం చేసినటువంటి ప్రతి తప్పుకి కూడా దండన అలా చేస్తూ ఉంటుంది కాబట్టి. అందుకనే మనల్ని త్రిగుణాల యొక్క ప్రభావంలోనే ఉంచి మనల్ని భౌతిక జగత్తుకే తిరిగి తిరిగి రప్పించేటువంటి విధంగా చేస్తుంది మాయ, ఒకవేళ మనం కనుక తప్పులు చేస్తే. ఇప్పుడు పార్వతీదేవి చిత్రకేతువుని శిక్షించడానికంటే ముందు ఆ ఒక మాట అన్నారు, పుత్ర అనేటువంటి పదంతో అన్నారు. అంటే ఒక తల్లి పుత్రుణ్ణి శిక్షించడానికి అర్హురాలు. కాబట్టి ఇప్పుడు నేను నిన్ను శపిస్తున్నాను అని అంటే నిన్ను శపించడానికి నాకు అర్హత ఉంది అనేటువంటి విషయాన్ని ఇండైరెక్ట్ గా పుత్ర అని పిలిచి చెప్పడం అనేటువంటిది జరిగింది. అంటే నేను తల్లి స్థానంలో ఉన్నాను కాబట్టి నేను శిక్షిస్తున్నాను అని. ఏ విధంగా అయితే తల్లి స్థానంలో ఉన్నటువంటి యశోదామాత శ్రీకృష్ణ భగవానుని కూడా శిక్షించిందో, అలాగా తల్లి స్థానంలో ఉన్నటువంటి తల్లి ఇప్పుడు పార్వతీదేవి ఎవరినైనా తప్పు చేస్తే శిక్షించేటువంటి అధికారం ఉంది. అందుకనే కృష్ణుడు కూడా ఈమె యొక్క శిక్ష నుంచి తప్పించుకోవడం అనేటువంటిది చాలా కష్టం అనేటువంటి విషయాన్ని మనకి భగవద్గీత 7.14లో కూడా తెలియజేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి తల్లి ఒకవేళ శిక్షించినా కానీ పుత్రుడు మంచి కోసమే శిక్షిస్తుంది, పుత్రుడికి మంచి జరగాలని శిక్షిస్తుంది. ఇప్పుడు చిత్రకేతు మహారాజుని శిక్షించింది అని అంటే చిత్రకేతు మహారాజుకి మంచి జరగబోతుంది. అందుకనే ఆయన వచ్చే జన్మలో వృత్తాసురుడుగా జన్మించి ఆ తరువాత డైరెక్ట్ గా భగవద్ధామానికి సంకర్షణ భగవానుడి యొక్క దగ్గరికి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. అంటే ఒకవేళ శిక్షించలేదనుకోండి, ఆయన మళ్ళీ అదే గర్వంతో ఆయన మళ్ళీ ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటారు. సో శిక్షించడం వల్ల ఒక 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 నీచ జన్మకి వెళ్ళినా కానీ వెంటనే మళ్ళీ అక్కడి నుంచి ఉత్తమ జన్మకి, ఉత్తమమైనటువంటి లోకానికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. ఓకే, నెక్స్ట్ సుజాత మాతాజీ.
श्रीशुक उवाच श्रीशुक उवाच एवं सप्तश्चित्रकेतुर्विं अनाधावरुह्य सः एवं सप्तश्चित्रकेतुर्विमानाद परुह्यः परुरिहः परुह्यः सः साधयामास सतीं मूर्ध्नानम्रेण भारत प्रसादयामास सतीं मूर्छा नम्रेण भारत श्री सुखभोस्वामी पलिकन परिक्षमा राजा पार्वती देवी చేసింపబడిన అంతట చిత్రకేతువు విమానము నుండి దిగివచ్చి వినమ్రముగా ఆమెకు వంగి నమస్కరించి ప్రసన్నురాలను చేశాను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. చిత్రకేతు మహారాజు కూడా చాలా గొప్ప భక్తుడు. సో చిత్రకేతు మహారాజు కూడా చాలా గొప్ప భక్తుడు కాబట్టి యాక్చువల్గా చిత్రకేతు మహారాజు భక్తులే కాదు, చాలా శక్తిమంతుడు కూడా. శివుడికి ఎంత శక్తి ఉందో అంత శక్తి చిత్రకేతు మహారాజుకు ఉంది. చిత్రకేతు మహారాజు కూడా శపించాలి అని అనుకుంటే శివుణ్ణి కూడా శపించగలిగినటువంటి శక్తి ఉంది చిత్రకేతు మహారాజుకి. మరి అలాంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి చిత్రకేతు మహారాజు ఏం చేశారు? చాలా వినయంగా తన విమానం నుంచి దిగి కిందికి వచ్చి పార్వతీదేవితోటి వంగి నమస్కారం చేసి వినమ్రంగా మాట్లాడుతున్నారు. పార్వతీదేవితోటి ఏం మాట్లాడుతున్నారో మనకి నెక్స్ట్ శ్లోకంలో వస్తుంది. ఓకే, ఇక్కడ ఆపుదామండి. రేపు మనము చిత్రకేతు మహారాజు పార్వతీదేవితో ఏం మాట్లాడతారు అనేటువంటి విషయాన్ని చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ.